తన సత్తా చూపించి హైకోర్టు బెంచ్ తుది తీర్పులో ఎన్నికల కమిషన్కు అనుకూలంగా తీర్పు రాబట్టుకున్న కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీ కాలం తర్వాత ఏం చేయబోతున్నారు మార్చి చివరి నాటికి రిటైర్ కాబోతోన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీ కాలం తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోతారా లేక రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేది ఆసక్తిగా ఉంది రమేష్ కుమార్ సామాజిక వర్గం నుంచి మాత్రం ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి తగు సేవలు అందిస్తే బాగుంటుందని డిమాండ్ విపరీతంగా వస్తోంది దీనికి సైతం కమ్మ వర్గానికి చెందిన పెద్దలు దీనికి తగు ప్రతిపాదనలు చంద్రబాబు చేస్తున్నారు పదవి విరమణ తరువాత నిమ్మగడ్డకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న దాని మీద అప్పుడే కమ్మ సామాజిక వర్గంలో చర్చలు మొదలయ్యాయి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొండిపట్టుగా ఉండిపోయారు తనకున్న స్వతంత్ర అధికారాలను మార్చే హక్కు చట్టబద్ధంగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి ఎందుకు ఆయన సిద్ధమయ్యారు జగ మొండి ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్ను ధీటుగా ఎదుర్కోవడంలో న్యాయపరంగా ముందుకు వెళ్లడంలో నిమ్మగడ రమేష్ కుమార్ చూపిన చొరవ ఒక రకంగా చెప్పాలంటే సాహసమే ప్రభుత్వంతో రాజీపడి వారు చెప్పిన దాని ప్రకారం ఎన్నికల నిర్వహణ తేదీలను నిర్ణయించుకుంటే రమేష్ కుమార్ పెద్దగా లైమ్ లైట్లోకి వచ్చి ఉండేవారు కాదు అయితే హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పు ఇచ్చినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా పూర్తిస్థాయి బెంచ్ కు మళ్లీ కోర్టును అప్పీల్ చేయడంలో దాని తర్వాత విజయం సాధించడంలో రమేష్ కుమార్ తెలివితేటలు బాగా పనికొచ్చాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ప్రభుత్వానికి మధ్య గతంలో ఏర్పడిన వివాదాలను అప్పుడు కోర్టు సూచించిన అంశాలను హైకోర్టు ముందు ఉంచడంలో తర్వాత దానికి అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంలో ఆయన చిత్రత పనిచేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ బ్యాచ్కు చెందిన నిమగడ రమేష్ కుమార్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేశారు దాని తర్వాత ఎక్కువగా పరిపాలనా అంశాలకు సంబంధించి అధికారిగానే ఉండిపోయారు ఆర్థిక శాస్త్రంలో పీజీ న్యాయశాస్త్రంలో శాస్త్రంలో ఎల్ఎల్బి చేసిన నిమగడ రమేష్ కుమార్కు న్యాయపరంగా ఉన్న కొన్ని అంశాల గురించి అవగాహన ఉంది ఇదే ఇప్పుడు ఆయనకు మంచి చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉన్న అధికారాలు విధులకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు న్యాయపరంగా రాజ్యాంగపరంగా ఉన్న ఒక అవకాశాలను స్టడీ చేశారు దానికి అనుగుణంగానే ఆయన కోర్టులో ముందుకు వెళ్ళారు ఒక క్రమ పద్ధతిలో ఎవరి మీద ఆధారపడకుండా అడ్వకేట్స్ చెప్పినది వినకుండా కేవలం తన సొంత నాలెడ్జ్తో న్యాయశాస్త్రం మీద ఉన్న పట్టుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు సాగడం విశేషం తన ఆఫీస్లో ఉన్నవారు సైతం ప్రభుత్వానికి వేగులుగా పనిచేస్తున్నారని గుర్తించిన రమేష్ కుమార్ ఇతరులు ఎవరి మీద ఆధారపడకుండా ఆయన పని ఆయనే చేసుకున్నారు అన్ని విషయాలను సొంతంగా చక్కబెట్టారు పదవీ విరమణ తరువాత ఆయన రాజకీయాల్లోకి ఒకవేళ వస్తే అది ఏ పార్టీ నుంచి వస్తారు అనేది ఇప్పటికే ఆయన సామాజిక వర్గ పెద్దలు డిసైడ్ చేశారు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నిమ్మగడ రమేష్ కుమార్ లాంటి మొండి ఘటం పరిపాలన మీద పట్టు ఉన్నవారు చిత్రతతో రాజకీయాలు చేసేవారు అవసరమని ఆయా కుల పెద్దలు ఇప్పటికే డిసైడ్ చేశారు దీనిపై నిమగడ రమేష్ కుమార్కు సైతం ఓ ప్రతిపాదన వెళ్ళినట్లు సమాచారం పదవీ విరమణ తరువాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీలోకి వస్తే మరీ మంచిదని ఆయనకు తగిన గౌరవం చంద్రబాబు కల్పించాలనేది ఇప్పటికే కుల పెద్దలు డిసైడ్ అయ్యారు దీంతోపాటు ఖమ్మ వర్గానికి చెందిన యువత సైతం నిమ్మగడ రమేష్ కుమార్ న్యాయపరంగా జగన్ ప్రభుత్వంతో చేస్తున్న ఫైట్ను స్వాగతిస్తున్నారు ఇప్పుడు వారికి ఒక అద్భుతమైన హీరోగా నిమ్మగడ్డ కనిపిస్తున్నారు అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనసులో ఏముంది అనేది పదవీ కాలం తర్వాత ఆయన ఎలాంటి అడుగులు వేస్తారనేది కాలమే నిర్ణయించాలి